దుబ్బాక నియోజకవర్గ ప్రజలు వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టి పేదల కోసం పనిచేసే నాయకుడికి పట్టం కట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం వచ్చే నాయకులను నమ్మొద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో బీజేపీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను కమలాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గ ప్రజలను ఎన్నికల సమయంలో మభ్యపెట్టే రాజకీయ నాయకులను నమ్మొద్దని సూచించారు. రాజకీయ అనుభవం లేని వారసత్వ నాయకులతో అభివృద్ధి జరగదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండలరెడ్డి, చంద్రారెడ్డి, ప్రకాష్, సురేష్, నవీన్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో ఏర్పడినటువంటి పరిస్థితుల దృష్ట్యా రానున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు మన గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అందాలనంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి కుటుంబానికి చేరాలనంటే ఈ దుబ్బాక నియోజకవర్గంలో కూడా మళ్ళీ వారసత్వ రాజకీయాలకు పోకుండా ఇది ఆస్తిపాస్తులు కాదు, లేకపోతే జాగ పంచాదులు కాదు, వారసత్వ రాజకీయాలకు ఎక్కడ కూడా తావు లేకుండా భారతీయ జనతా పార్టీకి రానున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఈ దుబ్బాక నియోజకవర్గంలో పేద ప్రజల ఓట్లతోటి మనం గతంలో చేసినటువంటి చాలా రకాల పోరాటాలను ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నాకు గట్టి విశ్వాసం ఉన్నది మిత్రులారా. ఈరోజు మొట్టమొదటిసారిగా మిరుదొడ్డి మండలంలో ఈ లక్ష్మీనగర్ గ్రామంలో మనం జెండా కార్యక్రమం చేసుకున్నాం. వర్షం కారణంగా ఇంకా అందరూ రానటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంతమంది కార్యకర్తలు చాలామంది వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు